Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికల కోసం జగన్ ప్లాన్ అదుర్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో ప్రస్తుతం పనిచేస్తున్న వారికి ఒకేసారి చేదు తీపి కబురు అందించారు. అంతేకాదు చాలా పెద్ద టాస్క్ కూడా ప్రస్తుత మంత్రుల ముందుంచారు. మంత్రులుగా పదవులు దక్కించుకోబోయే వారికి కూడా అది చాలా పెద్ద టాస్క్ కాబోతోంది. ఎమ్మెల్యేల పరిస్థితి అంతే. పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసేశారు. మంత్రుల్ని పదవుల నుంచి తొలగించడం అంటే వారిని అవమానిస్తున్నట్లు కాదని, పార్టీ పరంగా మంచి మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. బాగా పనిచేసి గెలిస్తే మళ్లీ పదవులు పొందవచ్చునని కూడా వివరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతే, పదవులు కోల్పోయే మంత్రులకు పార్టీ పదవులు కొత్తగా వస్తాయి. ఆ పదవుల్లో బాగా పనిచేస్తే వచ్చే ప్రభుత్వంలో మళ్లీ మంత్రులుగా అవకాశం దక్కించుకోవచ్చు. ఇదొక బొనంజా అనే అనుకోవాలేమో. కొత్తగా మంత్రులయ్యే వారికి దాదాపు ఇదే సూత్రం వర్తించవచ్చు. ఇక ఎమ్మెల్యేలు ఎవరైతే మరింత బాగా పనిచేస్తారో వారికి మంత్రి పదవులు దక్కుతాయనే సంకేతాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. సో ఇంటింటికి వెళ్ళి తమ పనితీరును ఎమ్మెల్యేలు మెరుగుపరుచుకోవాలన్న ముఖ్యమంత్రి సూచన ఎమ్మెల్యేలకే కాదు, అందరికీ బాగా కలిసి వచ్చేలానే ఉందన్నమాట. 151 మంది ఎమ్మెల్యేలతో బంపర్ విక్టరీ కొట్టడం ఓ ఎత్తు, దాన్ని నిలబెట్టుకోవడం ఇంకో ఎత్తు. ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి తెర లేపబోతున్నారా, వేచి చూడాల్సిందే.